సీబీఎస్ఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం మోదీ సర్కార్కు తలనొప్పిగా మారింది. ఓవైపు విద్యార్థుల నిరసనలతో హోరెత్తుతోంటే మరోవైపు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. 10వ తరగతి మ్యాథ్స్ పరీక్ష మాత్రం కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. అటు లీకేజీ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు చిక్కుముడి విప్పేందుకు గూగుల్ సాయం కోరారు. సీబీఎస్ఈ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. క్వశ్చన్ పేపర్స్ లీక్ అవడంపై నిరసనలు వెల్లువెత్తాయి. లక్షలాది మంది జీవితాలతో సీబీఎస్ఈ చెలగాటమాడుతోందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అటు కేంద్రం, ఇటు సీబీఎస్ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పరీక్షను 25 ఏప్రిల్ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ని జూలైలో నిర్వహించే అవకాశముందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత 10th క్వశ్చన్ పేపర్ ఢిల్లీ, హర్యానాలో మాత్రమే లీక్ అయిందని, ఆ 2 రాష్ట్రాల్లో మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. And other in the context of understanding where things are going wrong. The first announcement is in the context of the class 12 examination. One paper got apparently leaked. And given the fact that the class 12 examinations are every very, very important examination in the context of the future of a child, in the context of examinations or the admissions that have to be done in the Delhi University, the date for the examination has been fixed as 25th of April. క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని పార్లమెంట్లో లేవనెత్తేందుకు కాంగ్రెస్ సిద్ధం కాగా, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. పరీక్ష రాసే పిల్లల కోసం ఎగ్జామ్స్ వారియర్స్ బుక్ రాసిన మోడీ, క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినప్పుడు విద్యార్థులు, పేరెంట్స్ ఆ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో ఎగ్జామ్ వారియర్ 2 బుక్లో చెప్తారని సెటైర్ వేశారు. ప్రశ్నాపత్రాన్నే కాపాడలేని వారు దేశాన్ని ఎలా రక్షించగలరని మరో నేత కపిల్ సిబల్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. 20 లాఖ్ ఛాత్ర ఇమ్తిహాన్ దియా జో జబ్ హమ్ మంత్రి థే ఔర్ హమారే మంత్రాలయ మే సీబీఎస్ఈ అలగ్ అలగ్ జోన్స్ కే లియే అలగ్ అలగ్ పేపర్ సెట్ కర్తీ థీ ఔర్ ఏక్ జోన్ మే భీ జో పేపర్ కా नंबर होते थे, क्वेश्चंस के सवालों के नंबर होते थे, वो भी अलग अलग जगह अलग अलग होते थे ताकि अगर कहीं छोटी मोटी लीक हो जाए तो सारे बच्चों को दोबारा इम्तिहान ना देना पड़े. नॉर्थ ईस्ट में अलग होता था, बाकी देश में अलग होते थे जोन्स में, और दिल्ली में अलग होता था. ये प्रक्रिया जो चल रही थी ये इन्होंने इस साल खत्म कर दी और एक पेपर को लागू कर दिया सारे हिंदुस्तान में ताकि जब लीक हुआ तो 20 लाख बच्चों को दोबारा इम्तिहान में बैठना पड़ेगा. సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. వాట్సాప్ ద్వారా 1000 మందికి పైగా ప్రశ్నాపత్రాలు అందాయని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఈ వ్యవహారంలో పరీక్ష ముందు రోజే సీబీఎస్ఈ చైర్పర్సన్ కు సమాచారం ఇస్తూ ఈమెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి వివరాలు ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గూగుల్ని కోరారు. జార్ఖండ్ చాత్రా జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 4 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్ యజమాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా 35 మంది అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచే 12కు పైగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి డేటాను విశ్లేషిస్తున్నారు.